ఫ్రెండ్స్ నమస్తే. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సెప్టెంబర్ 7వ తేదీన ప్రసారమైన బిగ్ బాస్ 6 హౌస్లో 3rd డే ఎపిసోడ్ హైలైట్స్గా చెప్పుకోవాలంటే, దంపతులైన రోహిత్ మెరీనా మళ్లీ ఒకరితో ఒకరు వాకఫ్ చేయడం గురించి కామెంట్ చేసుకున్నారు. గీతు తాను మాట్లాడి యాసతో తన యాటిట్యూడ్ ఎగ్జిబిట్ చేస్తుందని రేవంత్ మెరీనా అభిప్రాయపడ్డారు. ట్రాష్గా నిలిచిన ఆదిత్య, అభినయశ్రీ, ఇనాయ నేరుగా ఈ వారం నామినేట్ అయ్యారు. క్లాస్గా నిలిచిన గీతు, ఆదిరెడ్డి, నేహ ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు. కపుల్గా ఎంట్రీ ఇచ్చిన రోహిత్, మెరీనా ఒక జంటలాగానే నామినేషన్లోకి వస్తారని, జంటలాగానే పరిగణించబడతారని బిగ్ బాస్ ప్రకటించారు. నామినేట్ చేయదలుచుకున్న సభ్యుల పేర్లను స్టాంప్ వేసి ఆ కాగితాన్ని చింపి ఫ్లష్ అవుట్ చేయమని బిగ్ బాస్ ప్రకటించారు. రేవంత్ తొలుత ఫైమాను, ఇంటి పనుల్లో ఫైమా ఇన్వాల్వ్మెంట్ కనిపించినందుకు నామినేట్ చేశాడు. తర్వాత ఆరోహిని కూడా, ఇంటి పనుల్లో ఆరోహి ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉన్నందుకు మరియు ఒక గ్రూపుతోనే ఎక్కువగా మిగిలి అవుతున్నందుకు ఆరోహిని నామినేట్ చేస్తున్నానని రేవంత్ చెప్పుకొచ్చాడు. నేను పనుల్లో ఇన్వాల్వ్ అయ్యానని ఫైమా కౌంటర్ ఇచ్చింది రేవంత్కు. రేవంత్కు ఆరోహి ధీటుగానే బదులిచ్చి రేవంత్ చెప్పేది వాస్తవం కాదని ఖండించింది. తర్వాత సుదీప, రేవంత్ తనకేదైనా నచ్చకపోతే చెప్పే విధానం తనకు నచ్చనందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పింది. రెండవ నామినేషన్గా చంటి ఇంటి పనుల్లో సరిగ్గా ఇన్వాల్వ్మెంట్ కానందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పింది సుదీప. తర్వాత ఫైమా మొదటి నామినేషన్గా రేవంత్ మాటగారని, నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడని అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పింది. తర్వాత అర్జున్ పక్కవారి మాటల్ని రేవంత్కు క్యారీ చేస్తున్నాడేమో అని అనిపించిందని అందుకే అర్జున్ నామినేట్ చేస్తున్నానని చెప్పింది ఫైమా. తర్వాత వసంతి కృష్ణన్, రేవంత్ ఫస్ట్ టైం వసంతి వర్క్ చేస్తూ కనబడిందని చెప్పడం తనకు నచ్చినందుకు నామినేట్ చేశానంది. సీసెట్ యాటిట్యూడ్ తనకు నచ్చినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పింది వసంతి కృష్ణన్. తర్వాత అర్జున్, ఫైమా తనను నామినేట్ చేసిన రీజన్ నచ్చనందుకు, ఫైమా కామెడీపై మాత్రమే ఫోకస్ పెట్టి ఇంటి పనులు సరిగ్గా చేయనందుకు నామినేట్ చేస్తున్నానన్నాడు. తర్వాత అర్జున్, ఆరోహి తనతో మాట్లాడే విధానం తనకు నచ్చినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. తర్వాత కీర్తి, రేవంత్ తన గురించి, శ్రీహాన్ గురించి ఫన్నీగా చేసిన కామెంట్ తనకు నచ్చినందుకు నామినేట్ చేస్తున్నానంది. అందుకు రేవంత్ ఫన్నీగా తను చేసిన కామెంట్కు సారి చెప్పాడు. తర్వాత కీర్తి, చంటి ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వనందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆరోహి, ఎదుటివారిని హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా హైపర్ యాక్టివ్నెస్ వలన రేవంత్ మాటలు ఇతరులను హత్య చేసే విధంగా ఉంటున్నందుకు రేవంత్ నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అందుకు రేవంత్ తన పద్ధతి మార్చుకునే ప్రయత్నం చేస్తానని బదిలిచ్చాడు కూడా. తర్వాత ఆరోహి, శ్రీసత్య చూపించే యాటిట్యూడ్ ఆమె తప్పు కాదని, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని, ఒక్కసారి కూడా తనను పేరుతో పలకరించనే లేదని, అందుకే శ్రీసత్యం తను నామినేట్ చేస్తున్నానని చెప్పింది ఆరోహి. తర్వాత రాజశేఖర్, వాసంతితో కమ్యూనికేషన్ కోసం తన వైపు నుంచే తప్ప వాసంతి నుండి ఎటువంటి ప్రయత్నం లేనందుకు నామినేట్ చేస్తున్నాను అన్నాడు. తర్వాత రాజశేఖర్ రెండవ నామినేషన్గా, శ్రీసత్యతో పాజిటివ్ వైబ్స్ లేనందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పాడు రాజశేఖర్. తర్వాత షాని, శ్రీసత్య తనతో సరిగ్గా మింగిలు కానందుకు నామినేట్ చేస్తున్నాను అన్నాడు. చంటి ఇంటి పనుల్లో మరింత బెటర్గా చేయాలని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు షాని. తర్వాత శ్రీసత్య, ఆరోహి తనను నామినేట్ చేసినందుకు తిరిగి తను నామినేట్ చేస్తున్నానని చెబుతూ, వచ్చి 3 రోజులు అయింది కాబట్టి అందరితో కలిసి అవకాశం లేదని శ్రీసత్య చెప్పుకొచ్చింది. తర్వాత రాజు గురించి తనకేమీ తెలియనందున ఎక్కువగా అతనితో కనెక్ట్ కాలేకపోయినానని చెబుతూ, తనను నామినేట్ చేసినందుకు రాజును బదులుగా నామినేట్ చేస్తానని చెప్పింది శ్రీసత్య. తనకు ఎటువంటి యాటిట్యూడ్ ఏమాత్రం లేదని కూడా శ్రీసత్య పేర్కొంది. తర్వాత రోహిత్ అండ్ మెరీనా జంట, ఇంటి పనుల్లో టాస్క్లో ఫైమా సరిగ్గా ఇన్వాల్వ్ కానందుకు నామినేట్ చేస్తున్నామని చెప్పారు. రెండవ నామినేషన్గా కిచెన్లో చంటి ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉన్నందుకు నామినేట్ చేస్తున్నామని చెప్పింది ఆ కపుల్. తర్వాత మెరీనా మాట్లాడుతూ, ఆరోహి తనను బాడీ షేమింగ్ చేసిందని, అందుకు తన చాలా బాధపడ్డానని చెప్పగా ఆరోహి తనేమీ మెరీనాను అలా అనలేదని గట్టిగా బదులిచ్చింది. తర్వాత శ్రీహాన్, రేవంత్ ఒక సందర్భంలో ఫైమాను పిలిచిన తీరు తనకు నచ్చినందుకు నామినేట్ చేస్తున్నాను అన్నాడు. కీర్తి గురించి, తన గురించి రేవంత్ ఫన్నీగా చెప్పిన కామెంట్ మనసులో పెట్టుకుని తిరిగి అదేవిధంగా తాను మరో హౌస్మేట్ కోసం వెతుకుతుంటే కీర్తి ఫన్నీగా చేసిన కామెంట్ తనకు నచ్చలేదని, అందుకే కీర్తిని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు శ్రీహాన్. ఆ తర్వాత చంటి, ఎదుటివారి మాటల్ని విన్న తర్వాతనే రేవంత్ మాట్లాడితే బాగుంటుందని, అందుకే రేవంత్ను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. తర్వాత రెండవ నామినేషన్గా సుదీప, తనను ఇంటి పనుల్లో సరిగ్గా ఇన్వాల్వ్ కాలేదని నామినేట్ చేసినందుకు ఆమెను తిరిగి నామినేట్ చేస్తున్నానన్నాడు. తనకు అప్పగించిన పనులన్నీ తాను సక్రమంగా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు చంటి. తర్వాత సూర్య, కిచెన్లో రేవంత్ ఇతరులతో మాట్లాడే విధానం, అందరినీ డామినేట్ చేయడం, హైటోన్లో మాట్లాడడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పాడు.
తర్వాత చంటి కిచెన్లో ఇన్వాల్వ్ కానందుకు చంటిని నామినేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు సూర్య. ఫస్ట్ వీక్ ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనాయ, ఆదిత్య, అభినయశ్రీ అని ప్రకటించి బిగ్ బాస్ క్లాస్ సభ్యులు ట్రాష్ సభ్యులుగా నేరుగా నామినేట్ అయిన ఇనాయ, ఆదిత్య, అభినయశ్రీలలో ఒకరిని సేవ్ చేసి వారి ప్లేస్లో ఒకరిని ఇప్పటిదాకా నామినేట్ కాకుండా ఉన్న మిగిలిన సభ్యులలో ఒకరిని నామినేట్ చేయాలని అనౌన్స్ చేశారు. క్లాస్ సభ్యులైన ఆదిరెడ్డి, నేహ, గీతులు తమలో తాము చర్చించుకొని ట్రాష్ సభ్యులైన ఆదిత్యను సేవ్ చేస్తూ ఆయన ప్లేస్లో నామినేషన్ ప్రక్రియలో రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా తర్వాత ఇంటి సభ్యులతో ఎక్కువ ఓట్లు పొందిన ఆరోహిని స్వాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బిగ్ బాస్కు తెలియజేశారు. ఈ విధంగా ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో స్వాపింగ్ తర్వాత ఫైనల్గా నామినేట్ అయిన వారు రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనాయ, అభినయశ్రీ, ఆరోహి. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో థర్డ్ డే ఎపిసోడ్ ఎండ్కార్డ్ పడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీహరి టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ తప్పనిసరిగా ప్రెస్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ జ్ఞానంగారి శ్రీహరి.